అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి గారు బీసీలకి ఏదో పెద్దపీట వేసినానో ఇరగ తీసినా ఒరగ తీసినా మెరిగెత్తినా అని చెప్తున్నాడు బీసీల్ని యోజించి పాలిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు బీసీలకి పెద్దపీట వేస్తున్నా బీసీ వర్గాలకు ఎంపీలు ఎమ్మెల్యేల కేటాయిస్తున్నా కార్పొరేషన్ చైర్మన్ కేటాయిస్తున్నా బీసీల్ని मरी బీసీలకు పెద్దపీట వేస్తా అని చెప్తున్న జగన్ మోహన్ రెడ్డిని సూడిగడుతున్నా అనంతపురం జిల్లాలో 14 నిజవర్గాలు ఉన్నాయి 14 నిజవర్గాలల్లో ఎంత మందికి బీసీలకు 2019 లో గాని మరి ఎంత మందికి సీట్లు కేటాయించారు అదే విధంగా 2014 లో ఎంత మందికి బీసీలకు మరి ఎమ్మెల్యే స్థానాలు కల్పించారు అని జగన్ మోహన్ రెడ్డిని ఎవరు నియమని కూడా కోర్తున్నావు అని కూడా మీదారు తోడకుండా ఈ రోజు అనంతపురం జిల్లా ఎత్తుకో తాటిపత్రి ఎత్తుకున్నా రెడ్డి చెంగల్మల ఎత్తుకున్నా రెడ్డి సామచివా రెడ్డి తాటిపత్రిలో పెద్ద రెడ్డి అదే విధంగా అనంతపురంలో అనంత వెంకటరామ రెడ్డి ఊరవకొండలో పోతే ఇశేశ్వర రెడ్డి మరి గుంటకల్లో పోతే వెంకటరామ రెడ్డి మరి కళ్యాణదుర్గం పోతే మరి ఉషాశ్రీ రెడ్డి మరి రాయదుర్గం పోతే కాపు రామచంద్ర రెడ్డి అదే విధంగా మరి ధర్మారంలో మరి వెంకటరామ రెడ్డి కేత రెడ్డి అదే విధంగా రాప్తాడు పోతే తోపుదుత్తి ప్రకాష్ రెడ్డి मरी पुट्टपति पोते पुट्टपति दुद्दे गुंटे श्रीधर रेड्डी कदरी पोते मरी डाक्टर सिद्धारेड्डी मरी इंतमंदी रेड्लो मरी अनंतपुरम अंत रेड्लो बीसीएल की एक्कड़ बीसीएल की इच्चारो ये स्थानंलो बीसीएल की इच्चारनि जगन मोहन रेड्डी सूडिगलुतुन्ना बीसीएल नि विभजिंचि पालिस्तू बीसीएल कु उत्तुत्ति चेयरमैन इच्चि बीसीएल नि मोसं चेस्तुन्न ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అందుకే బీసీలంతా ఏకదాటిగా రేపు 2024 లో జగన్ మోహన్ రెడ్డిని పార్టీని కాలగర్భంలో కలపడానికి బీసీలంతా ఏకదాటిగా ఒక తాడి మీదకి వస్తున్నారు బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది వైఎస్ఆర్ పార్టీలని కూడా ఈ రోజు అందరూ కూడా భావిస్తూ మరి మంచి మంచి చైర్మన్లు అంటాడు చైర్మన్ హౌసింగ్ చైర్మన్ రెడ్డి టీటీడీ చైర్మన్ రెడ్డి మరి పోలీస్ శాఖ సంబంధించిన రెడ్డి టూరిజం లో రెడ్డి మరి అనేక రకాలుగా ఫోర్స్ లో రెడ్డి మరి టోడా చైర్మన్ గాని టీటీడీ బోర్డ్ లో గాని మరి టీటీడీ లో మరి శివరెడ్డి భాస్కర్ రెడ్డి మరి భూమా కర్ణాకర్ రెడ్డి మరి గండుకోట శ్రీకాంత్ రెడ్డి మరి ఎవరు బీసీలు లేరా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో మరి బీసీలకు ఉత్తుత్తి కార్పొరేషన్లు 56 కార్పొరేషన్ ఇచ్చావు ఆఖరి కూసునేదికి కుర్జీలా అంటే బీసీలు అంటే జగన్ మోహన్ రెడ్డికి ఒక కరింపాకు మాత్ర पक्न पड़े జగన్మోహన్ రెడ్డి బీసీలు మరి పనికొస్తాడు గాని జీ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద నీకు మనోభావాలు ఉంటే బీసీలకు మరి కట్టుబడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి బీసీలకు టీటీడీ చైర్మన్ హౌసింగ్ బోర్డు చైర్మన్ అదే విధంగా మరి ఎస్కే యూనివర్సిటీలో మరి రీసెర్చర్లు గాని మరి ఎన్నో రకాలుగా టూరిజం లో గాని ఫోర్స్ లో గాని మరి అటుమెంట్ తోటి రెడ్డి మరి బీసీలకు ఇస్తే బీసీలకు న్యాయం చేసినట్టుకుంటారు జగన్ మోహన్ రెడ్డి గారు మాటలకే పరిమితం కాకుండా చేతల్లో పని చేస్తే బాగుంటది బీసీల్ని గుర్తుపెట్టుకొని బీసీలకు ఇస్తే బాగుంటది మరి ఏదో బీసీల సంచమానికి పెద్దపీట ఏనంటావ్ ఏ కులానికి మరి కార్పొరేషన్లకు నిధులు కేటాయించావ్ దాదాపు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయల లోన్ ఇచ్చి ఈ కులాలు ఆదుకునింది మరి ఈ బీసీ కార్పొరేషన్కి 40,000 కోట్లు ఇచ్చి మరి బీసీలకు పెద్దపీట వేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీ దేని ఆర్ చంద్రబాబు నాయుడు అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్కి 3,700 కోట్లు కేటాయించి మరి ఇనో కార్లు గాని మరి వాళ్ళకి ట్రాక్టర్లు గాని రకరకాలుగా మరి ఆ యంత్రాలు అందించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది అదే విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్కి 2,000 కోట్లు కాపు కార్పొరేషన్కి 4,000 కోట్లు అదే విధంగా ఈ కుల సంఘాలు ఉన్నాయి వడ్డర రజిక న్యాయ బ్రాహ్మణ ఉప్పర వాల్మీక భట్రాద్ల మేదర కృష్ణబల్జ ఇష్ప బ్రాహ్మణ కుమ్మరి కమ్మరి గౌడ యాదవ ఉన్ని క్షత్రియ సంచార జాతులు ఈడిగా ఇట కులాలకి 24 కులాలకి 24 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ రోజు చైర్మన్లకు 2,14,000 ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా అన్ని రేట్లు పెరిగాయి డీజిల్ పెరిగింది టీ పెరిగింది కాఫీ పెరిగింది అన్ని పెరిగినా మరి ఏ వెహికల్ రెంట్ కాదు పెరిగితే మరి పెంచాలనే గాని తగ్గించి 56,000 ఒక చైర్మన్కి మరి ముష్టేషన్ అడిగేసి ఆ జీతాలు కడిగకుండా మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందుకే బీసీలకు అందరికి తెలియజేస్తున్నా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఒక తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు పెద్దపీట చరిత్ర సృష్టించాలన్న చరిత్ర తిరగరాయాలన్న అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుతో సాధ్యమవుతుంది. కానీ ఇటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పుట్టుకొచ్చినా బీసీలు అనగదొక్కి బీసీలను విభజించి పాలిస్తాడు కాబట్టి ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికైనా అనంతపురం జిల్లాలో ఎంతమందికి అందరూ రెడ్లకే పదవులు ఇచ్చావు కానీ ఎక్కడికైనా బీసీలకి మరి న్యాయం చేయలేదని కూడా ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం.